నిజంగా దేవునికి ఇష్టుడుగా జీవించాడు. మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం, తెలుసా, మనం ఎవరి ఇష్టంగానో జీవించాలనుకుంటాం కదా, ఎవరి ఇష్టంగానో జీవించాలనుకుంటాం కదా, ఎవరో ఇంప్రెషన్ కొట్టాలని ప్రయత్నం చేస్తాం. మనం అనుకుంటాం వాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలి, వాళ్ళు నా గురించి చెప్పుకోవాలి, వాళ్ళు నా గురించి మాట్లాడుకోవాలి అనుకుంటావు కదా. మానవ నైజం. మరి ముఖ్యంగా మీ ఏజ్ గ్రూపుల్లో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే సెల్ఫ్ ఐడెంటిటీ, నన్ను గుర్తించుకోవాలి కదా. మరి ఎందుకు వేసుకుంటున్నారు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ షర్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, మళ్ళీ విచిత్రం, ఎంతకాలం మారిపోయిందో చూడండి. బాయ్స్ రకరకాల హెయిర్ పెంచుకొని రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటున్నారు సిగ్గు లేకుండా. పైగా బ్యాండ్ దేనికి, దేనికి బ్యాండ్ పెట్టుకోవాల్సింది గర్ల్స్ కదా, కానీ ఎవరు పెట్టుకుంటున్నారు? ఇట్స్ వెరీ ట్రాజడీ. నిజంగా ఆలోచించండి, విచిత్రం విచిత్రం. ఎందుకు అని అడిగితే వాడు అంటాడు నన్ను అందరూ చూడాలని. మామూలు ప్యాంట్ వేసుకుంటే ఎవడు చూడ్డు, దాన్ని చింపేస్తే చూస్తాడు దేనికి కదా. ఎక్కడన్నా ఉందా చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవడం? చినిగిపోయిన ప్యాంట్లు ఆడేసుకోవడం ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. దేనికంటే ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం, నన్ను గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి కదా. చూడండి రకరకాల వేషధారణలో 31st నైట్ అనుకుంటా సైలెన్సర్ తీస్తారు బండికి, రోడ్డు మీద పోతాడు. దేనికి? ఆ పెద్ద శబ్దం వస్తే అందరు వాడిని ఏంటి ప్రాబ్లం, దేనికి ప్రాబ్లం? ఈరోజు నిజమైన లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా? దావీదు లైఫ్ స్టైల్ ఏది? ఇట్స్ మై స్టైల్. దావీదు చెప్తాడు నాలాగుండండి మీరు, నేను దేవునికి ఇష్టుడుగా జీవించాను అందుకే దేవుడు నా గురించి సాక్ష్యం చెప్పాడు. నేను మనుషులు ఇష్టంగా జీవించలా. అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట చెప్తాడు, ఏంటో తెలుసా, నేను మనుషులను సంతోషపెట్టువాడిని అయితే ఎప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేను అన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఇంతకీ దావీదు జీవితం ఎంత గొప్ప జీవితం అని నేను మీ ముందు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దావీదు వాళ్ళ నాన్నకి 8 మంది, లాస్ట్ ఆయన 8 మంది, ఈయనకి ముందు 7 ఉన్నారు, దావీదు లాస్ట్. అందరు చెప్పండి దావీదు ఎన్నోవాడు. సహజంగా లాస్ట్ వాడి మీద కన్సర్న్, లాస్ట్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది కదా. ప్రతిసారి చిన్నోడు జోక్యం చేసుకుంటా అంటారు, నువ్వు చిన్నోడువి నీకేమీ తెలియదు, చివరి దానికి అంత విలువ ఉండదు. సహజంగా లోకంలో నానుడు ఇది కదా. కానీ ఒక మాట చెప్తాను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేసినప్పుడు, ఏం చేయాలి దేవునికి ఇష్టమైన కార్యాలు అనే మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దావీదు వాళ్ళ నాన్నకి 8 మంది, లాస్ట్ ఈయన. ఆ దినాల్లో కుటుంబంలో ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే మొట్టమొదట పెద్ద కొడుకుని సైన్యంలోకి పంపించాలి, అంటే సైనికుడు చేయాలన్నమాట రూల్. అది విచిత్రం ఏంటంటే దావీదు అన్నలందరూ కూడా సైన్యంలో సైనికులుగా ఉన్నారు. దావీదు పాపం చివరోడు కాబట్టి, దావీదు 14 ఏళ్ళు ఉంటాయి, చివరోడు కాబట్టి వాళ్ళ నాన్న దావీదుకు ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాడు. ఏం ఉద్యోగం తెలుసా? అది గొర్రెలు కాసే ఉద్యోగం. అందరూ చెప్పండి ఏం ఉద్యోగం ఇచ్చాడు, మాట్లాడండి ఏం ఉద్యోగం? గొర్రెలు కాసేవాడు ఆడుంటాడు పాపం పొలాల్లో, అరణ్యాల్లో, కొండల్లో, కోనల్లో ఉండేవాడు అంతే కదా, ఇంకేముంటాడు? పాపం గొర్రెలు కాసేవాడు ఉదయాన్నే లేవాలి, గొర్రెలను తీసుకొని పోవాలి కదా. ఎండ లేదు, వాన లేదు, గాలి లేదు. ఇప్పుడు ఇంత ఎండ ఉందా? ఇంత ఎండ ఉంది, నేను ఎండ ఉంది కాబట్టి గొర్రెలను తీసుకెళ్ళలేనంటే కుదిరిద్దా? కుదిరిద్దా? కుదరదు. కానీ ఖచ్చితంగా గొర్రెలను ఎక్కడ తీసుకెళ్ళాలి? అరణ్యానికి తీసుకెళ్ళాలి కదా, అవునా? తీసుకెళ్ళాలా లేదా? తీసుకెళ్ళాలి. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్న చెప్పిన మాటకు ఎప్పుడు ఎదురు చెప్పలా, అది సీక్రెట్. వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే చెప్పారో దావీదు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. ఈరోజు ఒక రహస్యం చెప్తున్నాను వినండి, మీ అమ్మ మీ నాన్న మాట ఎప్పుడు మీరు గీత దాటద్దు. ఎప్పుడు వాళ్ళని కష్టపెట్టకండి, ఎప్పుడు వాళ్ళని దుఃఖపెట్టకండి, ఎప్పుడు మీ వల్ల వాళ్ళకి నింద అవమానం
తిరస్కారం ఎప్పుడు రానివ్వకండి. ఎందుకో తెలుసా? భూమి మీద మీకోసం జీవిస్తున్నారు వాళ్ళు, తెలుసా? వాళ్ళ కష్టం నీకోసమే, వాళ్ళు ఎండలో చాకరి చేసింది నీకోసమే. వాళ్ళు అంత కష్టపడి వారి జీవితాన్ని పణంగా పెట్టింది ఎందుకో తెలుసా? నీకు ఒక జీవితం ఇవ్వాలని. వారి యొక్క ప్రేమను చాలామంది నేటి దినాన ఎంతమంది అర్థం చేసుకున్నారు చెప్పండి. నిజంగా నీ కోరిక ఏమవ్వాలి తెలుసా? నీ తల్లిదండ్రులు తలెత్తుకోవాలి, నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి అతిశయించాలి, నీ తల్లిదండ్రులు దేవునితో నీవు ప్రయాణం చేసినప్పుడు దేవుడు నిన్ను దీవించడాన్ని బట్టి నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక గొప్ప బహుమతిగా మారాలి. ఎంతమంది ఉంటున్నారు అలాగా ఆలోచించండి. మన వల్ల తలవంపులు, మన వల్ల కష్టాలు, మనం చేసే పనుల వల్ల మన తల్లిదండ్రులకు నష్టాలు, మన తల్లిదండ్రులకు అవమానం, అలా చేయొచ్చా? కానీ దావీదు ఇస్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీ. ఎందుకంటే ఒబీడియన్స్. వాళ్ళ నాన్న పనిచ్చాడు, రే నీవు గొర్రెలుగా తీసుకెళ్ళన్నప్పుడు, నీ చిన్నోడిని కదా, నేను గొర్రెలు కాసేదేంటి, నాకేమొచ్చు, నాతో పాటు ఎవరున్నా పంపనలేదు. వాళ్ళ నాన్న చెప్పిన పని దావీదు చేశాడు. అయితే అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? అరణ్యానికి వెళ్ళాడు, కొండల్లో ఉన్నాడు దావీదు. ఇప్పుడు ఎంత టైం ఖాళీ ఉంటాడు దావీదు? గొర్రెలన్నీ మేస్తూ ఉంటాయి. ఇంతకు దావీదు ఏం చేస్తాడు ఆ టైంలో ఆలోచించండి. ఇప్పుడు దావీదు ముందు చాలా అవకాశాలు ఉన్నాయి అల్లరి చిల్లరగా తిరగడానికి కొండల్లో. ఇంకా మిగతా గొర్రెల కాపర్లు కూడా వస్తారు కదా, ఇంకా చాలామంది వస్తారు కదా వాళ్ళతో పాటు అల్లరి చిల్లరగా తిరగడానికి, గొర్రెలను వదిలేసి ఇష్టానుసారం ఇంకేదో చేయడానికి, పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి. దావీదు ఏదైనా చేయొచ్చు, కానీ దావీదు ఏం చేయాల? దావీదు తనకున్న ఆ టైంని, తన పర్సనాలిటీని దావీదు డెవలప్ చేసుకున్నాడు, తన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నాడు దావీదు. ఆ టైంలో దావీదు ఏమి నేర్చుకున్నాడంటే, దావీదు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాడు, సితారా వాయించడం నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు ఖాళీ సమయంలో దేవునికి పాటలు పాడటం నేర్చుకున్నాడు. దావీదు ఖాళీ సమయంలో, ఆ ఖాళీ సమయాన్ని దావీదు వ్యర్థంగా గడపలేదు. గొర్రెలు మేస్తూ ఉండేవి, దావీదు దేవునితో సంబంధాన్ని కట్టుకున్నాడు. ఈరోజు ప్రశ్న నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. రోజువారీ జీవితంలో నీకు ఎంత ఖాళీ టైం ఉంది కదా, ఎంత టైముని నీ పర్సనల్గా, ఎంత టైముని నీ పర్సనల్గా వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, దేవునితో సంబంధం కట్టుకోవడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు? నేటి దినాన మీరు ఎంత టైం వేస్తున్నారో తెలుసా? నేటి దినాన సోషల్ మీడియా, ఫోన్లు వచ్చేసాయి కదా, ఎంత టైం వేస్ట్ అయిపోతుందో ఆలోచించండి. ఓ ప్రశ్న, చాలా కాలం నుండి నీవు ఫోన్ వాడుతున్నావు కదా, దానివల్ల నువ్వేమైనా అభివృద్ధి చెందావా? నీ స్కిల్ ఏమైనా డెవలప్ అయిందా? నీకున్న పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఏమైనా మారిందా? మారలేదు. ఎందుకో తెలుసా? చూడండి, దావీదు తప్పు చేసిన చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎలా అయినా చేయొచ్చు, కానీ దావీదు ఎప్పుడు తప్పు చేయలా. మీకు ఒక విషయం తెలుసా? తప్పు చేయటానికి అవకాశం ఉండి దావీదు తప్పు చేయలేదు. దావీదు చూడండి, తనకున్న టైముని తనలో దేవుని కొరకు వాడబడాలన్న తృష్ణ దావీదుకి దేవుడిచ్చాడు. అందుకే దావీదు ఖాళీ టైంలో సితారా వాయించడం నేర్చుకున్నాడు. మీకు ఒక వయసు వస్తుంది, ఆ టైంలో అయ్యో నేను నా టైముని సరిగ్గా వాడుకోలేదు అని ఖచ్చితంగా మీరు పశ్చాత్తాప పడకముందే రైట్ టైం. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి మీకు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. హాలిడేస్ అంటే ఒట్టిగా గడిపేయడం కాదు, హాలిడేస్లో దావీదు చేసినట్టు చేయండి. దావీదుకున్న టైంని దావీదు చక్కగా వాడుకున్నాడు. నిజంగా ఎంత టైం వేస్ట్ అయిపోయింది మీ లైఫ్లో? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ లైఫ్ వ్యర్థంగా గడపకండి, వ్యర్థంగా టైంను పాడు చేసుకోకండి, మేలైంది చేయండి, ఉపయోగకరమైంది చేయండి. జీవితం అర్థం కాకపోతే దేవుని యొద్దకు రండి. ఈరోజు దావీదు గురించి నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, రైట్ డౌన్ రాసుకోండి. క్రైస్తవునికి బహిరంగ జీవితం కంటే అంతరంగ జీవితం చాలా ప్రాముఖ్యమైనది, రైట్ డౌన్ ఆ మాట రాసుకోండి. దేవునికి ఇష్టుడైన మనుషుడిగా
జీవించటం ఎట్లా? దేవునికి ఇష్టుడైన మనిషిగా, దేవునికి ఇష్టుడైన మనుషునిగా జీవించుట ఎట్లు? ఇది క్వశ్చన్. ఈరోజు నువ్వు ఇష్టపడితే దేవునికి ఇష్టుడుగా జీవించాలన్న కోరిక నీకుంటే దావీదు జీవితాన్ని పోలిన జీవితం మనం కలిగి ఉండడానికి ప్రభువు సహాయం చేస్తాడు.